ఇట్స్ మై లైఫ్ స్టైల్ ఛానల్ మన వ్యూవర్స్ కి హాయ్ చెప్పు ప్రహ్లా హాయ్ అయితే మా పాప పెద్దగా అయింది అయితే ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది అది వాయిస్ కూడా పెద్దగా అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే ఈరోజు చిన్న రెడ్డి కాన్సెప్ట్ తోటి నేను ముందుకు వచ్చాను కొంచెం ఏంటంటే పిసినారి భార్య అండ్ హస్బెండ్ని ఎలా కంట్రోల్ చేస్తాడని చెప్పేసి కంట్రోల్ చేస్తుందని అయితే మా హాస్ని పిసినారి హాస్ని నేనేమో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఏమో నాకు ఎక్కువ ఉంటాయి అది కావాలి ఇది కావాలని దాన్ని తగ్గిస్తుంటుంది కాన్సెప్ట్ ఏంటంటే పిసినారి వైఫ్తో వచ్చిన కష్టాలు అంటే మరీ కష్టాలని కాదు జస్ట్ ఏదో కొంచెం చిన్న సబ్జెక్ట్ తీసుకొని మేము చేసాము కొంచెం పిసినారు అండి ఎక్కువ పిసినారు కదా కొంచెం పిసినారు అయితే మొత్తానికి అయితే కొంచెం ఏదో 2-3 సబ్జెక్ట్స్ పెట్టి తీసాను అయితే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ని పెంచండి లైక్లు కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి అయితే నా మన ఛానల్ని ఇంతవరకు చాలామంది అయితే మంచిగా ఆదరిస్తున్నారు అందరూ కూడా మంచి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా చాలా వీడియోస్ చేస్తాం ఫ్యూచర్లో ఇలానే మా ఛానల్ మీరు అప్లోడ్ తీసుకెళ్ళండి అయితే ఇప్పటి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో వద్దాం అనుకుంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీ అయితే ఈ వీడియో చూడండి వాచ్ చేయండి ఎంజాయ్ చేయండి ప్రతి ఇంట్లో ఇలానే ఉంటుంది ఏమంటే హాస్మి అలానే ఉండాలి ఎందుకంటే ఇద్దరు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటే ఇల్లు గుళ్ళైపోతుంది ఇల్లు ఖాళీ అయిపోతుంది ఒకరు కంట్రోల్ చేస్తుండాలి ఒకరు ఇలా పైకి చెప్తూ ఉండాలి అది కావాలి ఇది కావాలంటూ ఉండాలి ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు తగ్గారనుకోండి కొంచెం బెటర్ ఏమంటావు హాస్మి ఒక రోజు ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను చాటు ఏం చాట్ అని మీరు అనుకోవచ్చు అయితే యాక్చువల్గా వీక్లీ వన్స్ నేను ఏంటంటే బయటకు వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాను అంటే నాకు మా ఫ్యామిలీకి అందరికి కలిపి అయితే ఆ ఫ్రూట్స్ అంతా మీకు లిస్ట్ రాస్తున్నాను అన్నట్టు మీకు ఏం లిస్ట్ అంటే నేను ఏమేమి తెచ్చుకోవాలి మంచిగా హ్యాపీగా 1 వీక్ సరిపోయి మొత్తం తెచ్చుకొని తినేద్దామని నేను లిస్ట్ అయితే ప్రిపేర్ చేసిన ఇంకోటి ఈ లిస్ట్ అయితే రాసేది మా వైఫ్కి అయితే తెలియదు ఇన్ కేసు తెలిస్తే మరి ఈ లిస్ట్ ఏమైనా చేంజ్ చేస్తేమో చూద్దాము బట్ అయితే రానైతే రాస్తాను ఇవన్నీ మన ఫేవరెట్ అంటే నా ఫేవరెట్ సంబంధించినవన్నీ రాస్తున్నాను తనకైతే తెలియదు లిస్ట్ తీసి ముందు పెడతాను చూద్దాం ఏమంటారో చూద్దాము ఓకే అన్నది అనుకో దాన్ని మార్కెట్కి వెళ్ళి తీసుకొని వస్తా ఓకేనా ఫ్రెండ్స్ ప్లస్ ఇప్పుడు 1 ఏం చేస్తాం కివీ కివీ తెలుసు కదా కివీ చాలా కాస్ట్లీ అట్లే కావాలి కివీ నెక్స్ట్ కివీ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అమ్మ ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్ చాలా ఫేమస్ అంట కదా చాలామంది తింటున్నారు మనం కూడా తిన్నాం చాలా బలం వస్తుంది చిక్కు డ్రాగన్ ఫ్రూట్ ఒకటి 2 డ్రాగన్ ఫ్రూట్ అయిపోయింది ఇంకోటి కివీ కాకుండా ఇంకోటి ఉంటుంది దాని పేరు మర్చిపోయాను ఇంకేమైనా కాస్ట్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కొంచెం రాసేద్దాం పనిలో పని ఏం కాదు ఏమంటారు అయితే మీకు ఇక్కడ కివీ ఒకటి డ్రాగన్ ఒకటి ఇంకోటి యాపిల్స్ రాస్తున్నాను దీంతో పాటుగా పియర్స్ ఫ్రూట్ ఉంటుంది అవి ఒకటి బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ నెక్స్ట్ లిచ్చి పడాలి బ్యాండ్ పడాలి బాగా పడాలి వంతు ఇవన్నీ రాస్తున్నా పెద్ద లిస్ట్ అయితే రాసిన ఇప్పుడు ఆసని బిల్ చేసి ఈ లిస్ట్ అంతా చెప్పేసి పోయి తీసుకొని వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి కూడా లిస్ట్ అయితే రాసిన చూద్దాం ఈ కాస్ట్లీ ఫ్రూట్స్ మొత్తం ఇప్పుడు ప్రజెంట్ అంటే చాలామంది ఇవైతే తింటున్నారు చాలా విటమిన్స్ ఉంటాయంట ఎందుకంటే మా టీవీలో న్యూస్ ఛానల్లో కూడా చూపిస్తున్నారు చాలా ఇంకోటి ఏంటంటే చాలా కాస్ట్లీ ఫ్రూట్స్ ఇవి తింటే విటమిన్స్ మంచి హెల్దీగా ఉంటారంట ఈ ఆసన ఏమంటుందో చూద్దాం మరి ఇవైతే రాశాను నాకు తెలిసి 100% యాక్సెప్ట్ చేయదు నాకు తెలిసి పక్కా చెప్తున్నాను కదా ఒక్కొక్క ఫ్రూట్కి దాని పక్కన వేరేది రాసి ఛాలెంజ్ చేస్తున్నాను మీకు నేను రాసిన ప్రతి ఫ్రూట్కి వేరేది ఏదన్నా ఎగ్జాంపుల్ ఏదేది పక్కా రాస్తుంది మీరు చూస్తూ ఉండండి సరే ఇప్పుడైతే పిలుస్తా తనను ఏమంటుందో చూద్దాం ఆస్ని ఒకసారి ఇట్రా ఆస్ని అయితే మనము ఈ ఫ్రూట్స్ రాసాను ఆస్ని ఇవన్నీ మనకి లిస్టు మనం ఇప్పుడు నువ్వు ఓకే అంటే ఇప్పుడే పోతా జస్ట్ ఒక 2 మినిట్స్లో తీసుకొని వస్తాయి చూసుకొని చదవని ఎవరైనా తింటారా అండి అసలు మనం తింటాం అండి కివీ ప్లేస్ లో ఆరెంజ్ తీసుకురండి జామ ప్లేస్ లో
యాపిల్ ప్లేస్లో జామ, అరటిపండు, సీతాఫలం, ద్రాక్ష ఇవన్నీ తీసుకురండి. సీతాఫలం సీజన్ సూపర్ టేస్టీ. నేను మీకు ముందే కాదు కాదు నేను ముందే మీకు ఏం చెప్పిన అంటే వీడియో తీస్తున్నారా ఏంటి? అదే జరుగుతుంది ఇక్కడ. అరే అంత లేదండి, మనం ఏది తిన్నా కూడా మనకి ఎనర్జీ రావాలి, ఈక్వల్ ఎనర్జీ రావాలి. ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి తీసుకురావడానికి. వెయిట్ లెస్ అండి, చాలా వెయిట్ లెస్, కాస్ట్ కూడా తక్కువ. మంచి బడ్జెట్లో పెట్టు తెచ్చుకుంటే హ్యాపీగా వారం అంతా తినేసేయచ్చండి. క్రాంతి, ఇవి నేను చెప్పినా అని ఎక్కువ ఎక్కువ తీసుకురావు, తక్కువ తీసుకురా, లిమిటెడ్గా తీసుకురా, ఓకేనా? అది కాదు, అవి కొన్ని ఇప్పుడు మా ఆశనికి పొదుపు చేయమని చెప్పిన. పొదుపు అంటే ఇది కాదు, పొదుపు కంటే ఎక్కువ చేస్తుంది, పిసినార్తనం చేస్తుంది. ఏం చేసుకుంటావు పైసలు? తినరండి పిసినార్లు, ఎవరు తినరండి. నేను పొదుపు చేస్తున్నా కాబట్టి తెమ్మని చెప్తున్నా. పిసినార్లు అసలు తిననే తినరు అసలు. సరే క్రాంతి, నాకైతే ఇవి తీసుకురా. ఇవి తీసుకురాకండి, చాలా కాస్ట్లీ. అందులో ఏముండదు తెలుసా? మీరు ఊరికే అనుకుంటారు మా టీవీలో అవి చూస్తుంటాయి వాళ్ళు ఎక్కువ. అరటిపండు ఎంత మంచిది అసలు, పొద్దున సరే క్రాంతి, ఓకే కొంచెం కిచెన్ లో పనులు నేను చేస్తాను. సరే సరే, ఓకే రైట్. అనవసరంగా నేను ఆమెకు లిస్ట్ ఇచ్చిన చూపించిన, అయితే యాక్చువల్గా ఈ లిస్టు లేకుండా డైరెక్ట్ వెళ్ళి మంచిగా మొన్న కావాల్సినవి తీసుకొని ఇంటికి తీసుకొస్తే ఒక పని అయిపోయారు కదా. అనవసరంగా నేను నాకు ఒక పెట్టుకున్నాను, అనవసరంగా చూడు. ఇప్పుడు నేను ఆమెకు చూపించిన, మళ్ళీ చూసారుగా మీకు ముందే చెప్పానుగా లిస్ట్ అంతా చేంజ్ చేశానని. ఇదేంటంటే కీవీ అంట, కీవీ ప్లేస్లో అంటే కమల అంట. ఇది ఎక్కడైనా ఉందండి? అంటే కమలాలు పుల్లగా ఉంటాయి అంటే కీవీ పుల్లగా ఉంటుంది అంట, అందుకే రెండు సేమ్ కదా. కమలాలు తక్కువ వస్తాయి అంటే కదా, కాస్ట్ తక్కువ ఉంటుంది కదా, అందుకే కమలాలు రాసింది. డ్రాగన్ ఫ్రూట్ అంట, దాని ప్లేస్లో ఏదండి పైనాపిల్ అంట. ఏం చెప్పాలరా బాబు ఇది. నెక్స్ట్ ఇంకేంది, యాపిల్, యాపిల్ ప్లేస్లో జామ అంట. ఇంకోటి లిచి, లిచి ప్లేస్లో గ్రేప్స్ అంట. స్ట్రాబెర్రీ అంట, ఇట్లా సీతాఫలంట. నేను రాసిన ఐటమ్స్కి అన్నిటికీ పక్కన ఇంకోటి రాసింది. సరే ఏం చేస్తాం, ఏం చేస్తాం అంటే నేను రాసిన లిస్ట్ కొట్టేయలేదు, పక్కనైతే రాసింది. ఈ రెండు తీసుకొస్తాను, అప్పుడు క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, బిల్లు బాగా పెరిగిపోతుంది. ఏం చేస్తుందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇంట్లోనే ఉంటే మీ వైఫ్స్ కొంచెం పిసినారు వాళ్ళు ఉన్నారు ఉంటారు, కమాండ్ ప్రతి ఇంట్లో ఇట్లా ఉంటారు లేడీస్. ఏం చేయండి, వాళ్ళకి చెప్పకండి, డైరెక్ట్ మీరే పోయి మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. తర్వాత ఎట్లా దాన్ని రిటర్న్ ఇవ్వడానికి, అమెజాన్ లాగా వాపస్ ఇవ్వడానికి ఉండదు. తెచ్చుకుంటే ఎవరైనా తినాల్సిందే, కంపల్సరీ తినాల్సిందే, తింటారు. అయితే ఫ్రూట్స్ అయితే తిన నేను తీసుకొస్తాను, ఇప్పుడే వెళ్ళండి. ఇంకా మా వైఫ్ ఆమె ఏంటి, ఆమె గొప్పతనం మీకు ఇంకా చూపిస్తాను, అంటే ఎలా పొదుపు చేస్తుంది, ఇంకా పిసినారితనం ఇంకా ఇంకా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అయితే అందరి నెల కామన్ ఇవి ఉంటాయి. ఆస్ని ఏం చేస్తున్నావు? ఆస్ని పులుసు చేస్తున్నా. ఆల్ వెజిటేబుల్స్ పులుసా? అదేంది? ఒక వంకాయ, ఒక బెండకాయ, ఒక టమోటా, ఒక ఆనియన్, ఒక మిర్చి, ఒక్కొక్కటి తీసుకోవడం. నేను ఎక్కడ చూడలేదు ఇది, మా ఇంట్లో టేస్టీ ఉంటదండి ఒక్కొక్కటి, ఎంత ఆదా చేసినట్టు. అవునా? నేను ఎక్కడ చూడలేదు, మా ఇంట్లోనే చూస్తున్నాయి. వెరైటీ వంటలు అండి అన్ని, చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్ తో పులుసు చేసుకుంటే ఒక్కొక్కటి వేసుకుంటే చాలా అయిపోతాయి కదా. అవునా? అయితే కాదు, ఎక్కడో కేరళలో నేను విన్నా, ఒక్కొక్క ఐటెం నుంచి ఒక్కొక్క ఏంది, ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క కూరగాయ పొదుపు అంటే చూసారు కదా ఇక్కడ ఇట్లా ఉంటుంది, నేర్చుకోండి. అన్ని వాడుతున్నానా లేదా, పొదుపు చేస్తున్నాను వాడుతున్నాను. అవును, నేను ఏదో కేరళ వాళ్ళు తింటారంట అట్లా, మళ్ళీ మా ఇంట్లో తింటున్నాను నేను. అయితే చూద్దాం, ఒక్కొక్క ఐటెం అంట చూద్దాం, అన్నీ కలిపి మిక్స్ చేసి కర్రీ చేస్తారంట. అందుకేనా కాదు, అందుకేనా మన టమాటా కేజీ తీసుకోమంటే 100 గ్రామ్స్ తీసుకుంది, బెండకాయలు ఆపుకొని తీసుకోమంటే 50 గ్రామ్స్ తీసుకుంది. ఆహా, అప్పుడు రాలే థాట్, ఇప్పుడు వచ్చింది నాకు ఇదే అనుకుంటా ఐ థింక్. అంతేనా, దానికేనా?
అంతే కదా. ఇవన్నీ ఏం చేసిందంటే అన్ని 50-50 grams తీసుకొని ఎవ్రీడే ఏం చేస్తుంది కాదు, ఏ రోజైనా డౌట్ వచ్చిందా నా కర్రీస్ చూసి వీళ్ళకి నచ్చుతున్నాయి నేను ఎట్లా చేసిన కర్రీలు, సో ఇలాంటప్పుడు నేను ఎన్ని తీసుకుంటే ఎందుకు, ఎలా చేస్తే ఎందుకు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నానా లేదా, అంతే పాయింట్. అవునవును, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏమో పులుసు అంటే ఇవన్నీ కలిపి, నైట్ ఏమో ఇవన్నీ కలిపి ఫ్రై అంట, ఆఫ్టర్నూన్ ఇవన్నీ కలిపి కర్రీ అంట. బా అసలు వాటే ఐడియా వస్తున్నాయి, పొదుపు అంటే నిన్ను చూసి నేర్చుకోవాలి, ఆ లక్ష్మీదేవి నిన్ను చూసి జంప్ సారీ దగ్గరకు వస్తుంది. సరే అయితే ఏదో చేసిందంట చూద్దాము, ఇలాంటివి అన్ని ఉందని మీ ఇంట్లో మాత్రం ఇలాంటివి జరగద్దు, ఎందుకంటే నేను ప్రతిరోజు ఇవి తిని తిని చూడండి ఇలా అయినా. అవునా? అవునవును, మార్నింగ్ ఫ్రై ఆఫ్టర్నూన్ కర్రీ. సరే ఓకే చేయండి, ఏదో ఒకటి ఆకలి అయితే ముందు అవుతుంది, ఫస్ట్ ఫాస్ట్గా చేయాలి తిందాం. ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్ చేసేస్తాను.